ప్రస్తుతం గురించిన ప్రస్తావనలు అమెరికాపై మొన్నటికి మొన్న చైనా ప్రయోగించిందని చెప్తున్న స్పై బెలూన్ల విషయం ఇంకా లేదు మొదటిది బెలూన్ కాగా ఆ తర్వాతవి మాత్రం గుర్తు తెలియనివేనని అంటోంది అమెరికా ఇప్పుడు తాజాగా రష్యాలోనూ యుఎఫ్ఓ గురించిన వార్త హల్చల్ చేస్తోంది ఒక్కసారిగా మాస్కోపై ఆకాశాన్ని విమాన రహితం చేసి విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసింది రష్యా రష్యా ఆకాశ మార్గాన్ని ఖాళీ చేస్తోంది సెయింట్ పీటర్స్బర్గ్ లోని పుల్కోవో విమానాశ్రాన్ని ఇప్పటికే తాత్కాలికంగా మూసివేసింది ఇక్కడకు చేరుకోవాల్సిన విమానాలన్నింటినీ తిరిగి వెనక్కి పంపింది ఫ్లైట్ ఆర్డర్ వెబ్సైట్ తిని వెల్లడించింది దీంతో రష్యా ఏం చేయబోతుందని సర్వత్రా చర్చనీయాంశమైంది నిజానికి అక్కడేదో బయట ప్రపంచానికి తెలియని విషయమేదో జరిగింది అందుకే రష్యా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది సెయింట్ పీటర్స్బర్గ్ గగనతనంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి దీన్ని గమనించిన తర్వాతే ప్రభుత్వం అప్రమత్తమై ఆకాశ మార్గాన్ని ఖాళీ చేయించినట్లు సమాచారం ఈ విమానాశ్రయానికి చేరుకోవాల్సిన విమానాలను వెనక్కి పంపించింది లెక్కలేనన్ని యుద్ధ విమానాలను రంగంలోకి దించినట్లు సమాచారం గుర్తు తెలియని వస్తువు గురించి తెలుసుకునేందుకు రెండు యుద్ద విమానాలను రష్యా గగనతలంలోకి పంపినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి ఆ వస్తువు ఏంటో కనిపెట్టేందుకు దాదాపు వంద యుద్ధ విమానాలను సెయింట్ పీటర్స్బర్గ్ విమానాశ్రయంలో మోహరించినట్లు సమాచారం అయితే ఇటీవలి కాలంలో గుర్తితెరిని వస్తువుల గగనతరంలో కనిపించడం కలకలం రేపుతోంది చైనాకు చెందిన భారీ బెల్లుళ్ళు అమెరికా ఆకాశంలో నిఘా వహించడం చర్చనీయాంశమైంది వీటిని అగ్రరాజ్యం కూల్చివేసింది ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా ఆకాశంలోనూ ఇప్పుడు యుఎఫ్ఓ కనిపించడం అనుమానాలకు తావిస్తోంది ఇది ఏరియన్ల పన లేక ఇతర దేశాల పన అనే చర్చ కూడా మొదలైంది అయితే ఇలాంటివి జరిగినప్పుడు అమెరికా సైతం విషయాలను ప్రపంచంతో పంచుకోవడం లేదు పైగా రష్యా గగనతలలో కనిపించింది రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ సొంత నగరమైన సెయింట్ పీటర్స్బర్గ్ కు ఈ డ్రోన్ దగ్గరగా ఉండడంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా యుద్ధ విమానాలను మోహరించారు ఎయిర్పోర్టుకు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోని భారీ డ్రోన్ కనిపించింది నిజంగానే అది డ్రోన్ అయి ఉంటే ఆకాశ మార్గాలన్నింటినీ రద్దు చేయాల్సిన పని లేదు నేరుగా క్షిపణితో దానిని కోల్చివేయొచ్చు కానీ అలా చేయకుండా భారీగా యుద్ధ విమానాలను మోహరించడం అది చూస్తుంటే ఎవరికైనా అనుమానాలు కలుగుతుంటాయి రష్యా కూడా ఏదో దాస్తోందని అంతా అనుకుంటున్నారు ఏడాదిగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది బెలారాస్ లోని రష్యా వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగింది ఈ దాడిలో రష్యాకు తీవ్ర నష్టం మాటలింది మాస్కో నిఘా విమానం పూర్తిగా ధ్వంసమైంది విలువ మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అయితే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఇండిపెండెంట్ పత్రిక ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న బెలారస్ లోని ప్రభుత్వ వ్యతిరేక సంస్థ బైపోల్ తామే ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించిందని పేర్కొంది ఈ ఘటన అనంతరం గగనతరులు అనుమానిత వస్తువు కదలికల నేపథ్యంలో సెయింట్ పీటర్స్బర్గ్ లోని పొల్కోవో విమానాశ్రయాన్ని మంగళవారం కొద్ది గంటల పాటు రష్యా మూసివేసినట్లు ఫ్లైట్ ఆర్డర్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్ తెలిపింది డ్రోన్ల దాడిలో ధ్వంసమైన విమానం బెలారాస్ రాజధాని మెనిస్కో సమీపంలోని రష్యా వైమానిక స్థావరం మచులిస్టేకి గతేడాది డిసెంబర్ పద్నాలుగున చేరుకుంది ఉక్రెయిన్ పై దండయాత్ర నేపథ్యంలో రష్యా వైమానిక దళం బాంబు దాడుల లక్ష్యాలను గుర్తించేందుకు దీనిని ఉపయోగిస్తున్నారు అని ఇండిపెండెంట్ తన కథనంలో వెల్లడించింది ఈ ఘటనలో ఒక మిలిటరీ రవాణా విమానం మంచును తొలగించే వాహనాలు ధ్వంసమైనట్లు పేర్కొంది డ్రోన్ల దాడిలో రష్యా నిఘా విమానం ముందు మధ్య భాగం ఏవియానిక్ రాడర్ యాంటెనా తీవ్రంగా దెబ్బతిన్నట్లు బెలారస్ కు చెందిన హజిన్ ప్రాజెక్టు వ్యాఖ్యలను ఉటంకించింది అయితే ఈ కథనాలను బెలారస్ తోసిపుచ్చింది ఇదంతా కట్టుకథేనని బెలారస్ ఉప విదేశాంగ మంత్రి యూరీ అమ్రాజెవెచ్ ప్రకటించారు గతేడాది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఉక్రెయిన్ పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాకు బెలారస్ మద్దతిస్తోంది